हेलो अंडी, वेलकम टू अवर चैनल प्रतिदिन ब्लॉग्स। मैं प्रतिदिन ब्लॉग्स लो एपिसोड माय ज्वेलरी कलेक्शन। ना ज्वेलरी अंत नेन मी तो शेयर चेसुकोवालनुकुंटुन्नानु। इदी मीकु एला यूजफुल अवुतुंदी अंटे कोन्नि बीड्स चैन्स की नेन लॉकेट्स एला सेट चेसानु अंड आल्सो मनं वेसुकुने चैन्स गानी ज्वेलरी गानी मन सारीस की एंत अंदंगा उंटायी ए आउटफिट कि अयिते एदि सेट अवुतुंदो నేన్ షేర్ చేయాలనుకుంటున్నాను। ఇలాగైతే తెలియని వాళ్ళకు కూడా ఒక ఐడియా ఇస్తుంది। సో లెట్ చెక్ ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం। ఎపిసోడ్ లోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ లో ఇప్పుడు చూస్తున్నట్లయితే మన ఛానల్ లోని వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి, నచ్చినట్లు అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇదైతే నా దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కలెక్షన్ అంతా నేను ఓవరాల్ గా మీకంతా చూపించేస్తున్నాను। ఇవన్నీ ఒకసారి చూసేయండి నా దగ్గర ఉన్న కలెక్షన్। నేను వీటి గురించి ఎపిసోడ్ లో చెప్తాను। ఇందులో అన్నీ ఉన్నాయి, నాకు గిఫ్ట్స్ ఇచ్చినవి గాని నేను కొనుక్కున్నవి అండ్ ఆల్సో నేను తయారు చేసుకున్న బీడ్స్ లాకెట్స్ తో పేర్ అప్ చేసినవి కూడా ఉన్నాయి। ఈ జ్యువెలరీ అంతా ఒక ఔటర్ లుక్ అంతా చూసేయండి। వీటి గురించి నేను एपिसोड एक्सप्लेन एलाइए पेरअप एंड आल्सो ज्वेलरी अंत आउटफिट एला उंटुंदो वेसुकुंटे अवन्नी चूसेद्दाम। मन मुंदुगा ज्वेलरी कलेक्शन चूसे मुंदु नेनु ज्वेलरी नी एला उंचुकुंटानो चेप्तानु। नेनैते इलांटि ओक बॉक्सेस लोनी ई आर्टिफिशियल ज्वेलरी अंत पैक చేసుకొని పెట్టుకుంటాను అండ్ ఆల్సో అవి సెపరేట్ సెపరేట్ గా కవర్స్ లో పెట్టేసి పెడతాను అన్నమాట। చైన్స్ ఇప్పుడు ఈ బాక్స్ లో అన్ని చైన్స్ మెస్ అప్ అయిపోతాయి, మనకి కావాల్సినప్పుడు దొరకదన్నమాట। సో ఇందులోనే నేను ఇండివిడ్యువల్ గా ఒక్కొక్క చైన్ ఒక్కొక్క కవర్ లో పెట్టి ఉంచుతాను, ఎందుకంటే మనకి ఈజీగా తీసుకోవడానికి వీలు ఉంటుంది। ఫస్ట్ థింగ్ వచ్చేసి చౌకార్ అన్నమాట, అందరూ చౌకార్ అంటారు చౌకార్ అంటారు దీన్ని। ఇదొచ్చేసి మా కో సిస్టర్ వాళ్ళ ఫంక్షన్ కి నేను తీసుకున్నాను। సో ఇదైతే ప్రైస్ వచ్చేసి 1500 ఉంటుంది। ఇదంతా ఇలా రెడ్ బీడ్ తోన వచ్చేసింది సెంటర్ లో అండ్ ఆల్సో కింద ముత్యాలు వచ్చాయి। చాలా అందంగా ఉంటుంది లుక్, అయితే చూసారు కదా, పెట్టుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఇస్తుంది మనకి లుక్। ఇది మనము ఎలాంటి సారీస్ తోని మనము జ్యువెలరీ డెకరేట్ చేసుకోవాలనేది నేను పక్కన పిక్స్ షేర్ చేస్తాను, దాని బట్టి మీకు ఒక ఐడియా ఉంటుందన్నమాట। మనము పట్టు సారీస్ గాని ఫ్యాన్సీ పట్టు లైట్ వెయిట్ పట్టు సారీస్ గాని ఇది చాలా బ్యూటిఫుల్ గా మనకు అవుట్ఫిట్ ఇస్తుంది। సో ఆ ఫోటోస్ మీరు చూసేయండి, నేను పక్కన గ్యాలరీ యాడ్ చేస్తాను। ఇదైతే ది ఫస్ట్ బిగ్గెస్ట్ హారం నా దగ్గర ఆర్టిఫిషియల్ జ్యువెలరీలో ఉన్నదైతే ఇది। సెకండ్ థింగ్ చైన్ వచ్చేసి ఈ చైన్ అన్నమాట, ఇలా ఉంటుంది। యాక్చువల్లీ మీరు బాగా గమనిస్తే ఇది ఏంటంటే మనకి పెళ్ళిళ్ళలో మన హస్బెండ్స్ గాని బ్రదర్స్ గాని వేసుకుంటారు కదా కుర్తీస్ పైకి, మ్యారేజ్ కుర్తా పైకి వేసుకుంటారు కదా, ఇది ట్రిబుల్ చైన్ వచ్చి ట్రిబుల్ బీడ్స్ వచ్చి చైన్ ఉండిందన్నమాట। ఆ చైన్ ని తర్వాత వాళ్ళు మ్యారేజ్ కి యూస్ చేస్తారు, తర్వాత మళ్ళీ వాళ్ళు పెట్టుకోరు కదా, ఎక్కువగా యూస్ చేయరు। సో నేను దీన్ని ఎలా చేశానంటే ఈ 2-3-3 వచ్చాయన్నమాట, 3-3 లైన్స్. నేనేం చేశానంటే 2-2 లైన్స్ పెట్టేసి దీనికి ఒక మ్యాచ్ అయ్యే లాకెట్ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ వస్తుందన్నమాట। మీకు ఒకసారి ఐడియా ఉంటే చూడండి మగవారి చైన్స్ ఎలా ఉంటాయో, ఈ లాకెట్ వాళ్ళకు ఈ ఇటు పక్క రైట్ సైడ్ లో వస్తుంది। సో నేను ఈ ట్రిబుల్ రో ఉన్న చైన్ ని డబుల్ రోగా వేసేసి అది చాలా పెద్దగా ఉంటుంది మగవారిది, సో వాటిని ఇలా 2 రోస్ చేసేసి మధ్యలో నేను పెండెంట్ పెట్టేశాను, వాళ్ళకైతే ఇక్కడ వస్తుంది, నేను దాన్ని మనకి సెంటర్లోకి వచ్చేటట్టు ఈ పెండెంట్ పెట్టేశాను।
ఇది శారీస్ పైకి చాలా బాగుంటుంది, చాలా లుక్ని కూడా ఇస్తుంది. సో ఇది వచ్చేసి నేను ఇలా చేసుకున్నాను. యాక్చువల్లీ ఇది మా హస్బెండ్ది మ్యారేజ్ కుర్తా పైకి వచ్చి వాళ్ళు తీసుకున్న చైన్ అన్నమాట. వాళ్ళు ఎక్కువగా యూస్ చేయరు కదండి, సో నేను దీన్ని ఇలా యూస్ చేస్తే నాకు శారీస్ పైకి యూజ్ అవుతుంది. సో ఇది ఒక వెరైటీ పెద్ద లాకెట్ ఉన్న చైన్. నార్మల్గా ఆల్మోస్ట్ ఆల్ అందరూ యూజ్ చేసి ఉంటారు. ఇది నా దగ్గర వచ్చేసి మల్టీ కలర్ అండ్ ఆల్సో బ్లాక్లో ఉంది. నాకు బాగా నచ్చింది అయితే ఈ బ్లాక్ అన్నమాట. బ్లాక్ అయితే చాలా గార్జియస్ లుక్ ఇస్తుంది. అండ్ ఆల్సో నాకు దీనికి శారీస్ 3-4 శారీస్ ఉన్నాయి బ్లాక్ కలర్. సో అందుకని ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇది నేనైతే స్ట్రీట్ సైడే తీసుకున్నాను, మామూలుగా అందరికీ దొరుకుతుంది. నేను ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, ఇదైతే చాలా తక్కువ కాస్ట్లోనే నాకు దొరికింది. ఈ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అన్నమాట. నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఇందులో ఈ లాకెట్. ఈ లాకెట్ చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో మనము వన్ స్టెప్ వేసి శారీ, ఏదైనా వర్క్ శారీ కానీ ప్లెయిన్ శారీ కానీ వేసుకుంటే ఇది చాలా బాగా లుక్ ఇస్తుంది అన్నమాట. మన అవుట్ఫిట్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సింపుల్ ఫంక్షన్స్కి లేదా సింపుల్ నైట్ పార్టీస్కి వెళ్తే ఇది గార్జియస్ లుక్ ఇస్తుంది మనకి. చూడొచ్చు మీరు అవుట్ఫిట్ ఇలా వస్తుంది. నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇదన్నమాట. ఇది యాక్చువల్లీ నాకు ప్రైస్ తెలీదు, ఎందుకంటే ఇది నాకు మా కో సిస్టర్ గిఫ్ట్ ఇచ్చింది. అది ఎప్పుడు అంటే నే నా సీమంతంకి మా వాడు నా కడుపులో ఉన్నప్పుడు ఇది తను నాకు గిఫ్ట్ చేసిందనమాట. సో నాకు గిఫ్ట్ చేసినవి ప్రైజ్ అడగడం నచ్చదు. సో నేను దీని ప్రైజ్ అయితే చెప్పలేను, బట్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. తను గిఫ్ట్ చేసిన 1 గ్రామ్ గోల్డ్లో ఇది ఒకటి అనమాట. నేను చాలా భద్రంగా ఉంచుకుంటాను. గిఫ్ట్స్ ఏవైనా కానీ, చిన్న గిఫ్ట్ అయినా కానీ అది మనకి మెచ్చి ఇస్తారు కాబట్టి హ్యాండ్లింగ్ కూడా చాలా కేర్గా చేస్తాను. సో దీనికి వచ్చేసి వాళ్ళు ఇలా ఇచ్చారనమాట ఫిట్టింగ్కి. మనకి ఇది ఇలా ఫిట్ చేసుకోవచ్చు, ఎంత చక్క మనము ఎంత సైజ్ కావాలంటే అంత ఉంటుంది కాబట్టి నేనైతే ఇదే థ్రెడ్ అయితేనే మెయింటైన్ చేస్తాను. సో ఎందుకు అంటే మనము ఈజీగా క్యారీ చేయొచ్చు నెక్లెస్ అనేది. ఇలా కిందికి పెట్టుకోవచ్చు లేదా పైకి పెట్టుకోవచ్చు, శారీ ఆర్ డ్రెస్సెస్ బట్టి మనము దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. పట్టు శారీ అయితే నెక్కి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఫ్యాన్సీ శారీ వన్ స్టెప్ వేస్తే మనము వన్ స్టెప్కి కొంచెం కిందికి వేసుకుంటే లుక్ ఇస్తుంది అనమాట. దీని పిక్ కూడా నేను సైడ్లో షేర్ చేస్తాను మీకు. అవుట్ఫిట్ ఇది ఉన్నప్పుడు ఎలా రెడీ అవ్వాలో నేను మీకు పక్కనే షేర్ చేస్తాను, చూసేయండి. ఇది ఒక ఐడియా ఇస్తుంది అనమాట మీకు అవుట్ఫిట్లో ఎంత అందంగా ఉంటామో. ఫ్యాన్సీ శారీస్కి లేదా వర్క్ శారీస్కి ఇది అవుట్ఫిట్ బాగుంటుంది, చూసేయండి. ఇది ఒక నెక్లెస్ అన్నమాట. ఇది ఒక ఆర్టిఫిషియల్ జ్యువెలరీ. దీని స్టోరీ అయితే నేను మీతో పక్కా షేర్ చేసుకోవాల్సిందే. ఇవి యాక్చువల్లీ ఇవి బీడ్స్ అన్నమాట, రెడ్ బీడ్స్. చాలా సన్నం ఉంటాయి ఈ బీడ్స్. యాక్చువల్లీ ఈ బీడ్స్ వచ్చేసి కాశీలో మా అత్తయ్య గారు కాశీకి వెళ్ళినప్పుడు తెచ్చారనమాట. వీటితోని ఏదైనా చేసుకోండి అమ్మా, చైన్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. లాకెట్స్ వేస్తే చాలా అందంగా ఉంటుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకోండి అని చెప్తే నేను నా తోటి కోడలు కలిసి మేము చైన్కి ఇలా వేసామన్నమాట. అండ్ ఆల్సో వీటికి సెట్ అయ్యే గోల్డ్ కలర్ చిన్న స్టోన్స్, వీటికి మ్యాచ్ అయ్యే స్టోన్స్ మేము తెచ్చుకున్నాము. సో ఈ చైన్ అంతా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. అవుట్ సైడ్ అంతా చైన్ చూసేయండి, మొత్తం ఇంట్లోనే చైన్ అంతా ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ ఆల్సో ఈ లాకెట్స్ మేము మధ్యలో వీటికి మ్యాచ్ అయ్యేటట్టు వాళ్ళ జ్యువెలరీ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు మనకి ఏ బీడ్స్కి అయితే ఏ లాకెట్స్ సెట్ అవుతాయో, అలా కూడా మీరు వెళ్ళి వేయించుకోవచ్చు. ఇది చూసి మా కోసిస్ వాళ్ళ ఫ్రెండ్ కూడా తను ఈ కాంబినేషన్లో ఒక లాకెట్ చేయించుకుంది, లాకెట్ అండ్ చైన్ వాళ్ళ దగ్గర చేయించుకుంది. సో మేము ఇలా చేసుకోవడం నచ్చి ఒక 4-5 కూడా అడిగారనమాట. వీటికి మేము ఇలా పేరప్ చేసాము 3 లాకెట్స్. ఈ ఒక్క లాకెట్ వచ్చేసి మనకి ప్రైజు
150 అన్నమాట టోటల్ కాస్ట్ ఇది 500 లో అయిపోయింది మాకు 3 లాకెట్స్ పెట్టాము ఇది నెక్ కి చాలా లుక్ ఇస్తుంది నేను ఈ ఫోటోస్ కూడా మీకు షేర్ చేస్తాను అవుట్ఫిట్ ఎలా వస్తుందో అదంతా నేను మీకు షేర్ చేస్తాను చూడండి మీరు ఈ 3 లాకెట్స్ తోని నేను ఇయర్ రింగ్స్ మ్యాచ్ చేశాను అదంతా సెట్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో మీరు చూడండి ఇదైతే మా అత్తయ్య గారికి చాలా బాగా నచ్చింది అండ్ ఆల్సో ఇది బుట్టాలు కూడా పెట్టుకోవచ్చు ముత్యాల బుట్టాలు పెట్టుకొని డెకరేట్ చేసుకుంటే అవుట్ఫిట్ చాలా అందంగా ఉంటుంది ఇది వర్క్ సారీస్ కి గాని ఏదైనా లైట్ వెయిట్ పట్టు సారీకి గాని చాలా బాగుంటుంది అవుట్ఫిట్ అయితే ఇదన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ చైన్ అన్నమాట ఇదైతే నార్మల్ స్టోన్స్ అండ్ బీడ్స్ చైన్ ఇది మనకి ఇక్కడైతే అవైలబుల్ గా ఉండదు ఇది యాక్చువల్లీ నాకు గిఫ్ట్ వచ్చింది మా బావగారు మీటింగ్స్ కని బయట దేశానికి వెళ్ళినప్పుడు తెచ్చారు ఇదైతే సింగపూర్ నుంచి ప్రెజెంట్ చేశారు అన్నమాట నేను ఎక్కువగా అవుట్ఫిట్స్ డ్రెస్సెస్ అండ్ సారీస్ ఎక్కువగా లేటెస్ట్ గా కడతానని చెప్పి ఇది తీసుకొచ్చారు గిఫ్ట్ చేశారు దీనికైతే ఇలా నాట్ పెట్టుకోవడానికి ఉంటుంది జస్ట్ ఇలా నాట్ పెట్టేస్తే అయిపోతుంది ఈ చైన్ డ్రెస్సెస్ మీదకైతే చాలా బాగా లుక్ ఇస్తుంది అండ్ ఆల్సో వన్ స్టెప్ వేసిన సారీ మీదకి కూడా చాలా బాగుంటుంది ఇదైతే 2 సైడ్స్ ఇలా 2 బీడ్స్ వచ్చేసి మధ్యలో ఇలా సెంటర్లో బీడ్స్ ఇచ్చారు దీనికైతే సెపరేట్ గా లాకెట్ అయితే ఉండదు ఇట్ సైడ్ వస్తుంది ఇది అలా లుక్ ఇస్తుంది అన్నమాట మన అవుట్ఫిట్ కి దీంతోని నేను పిక్ షేర్ చేస్తాను మీరు చూడొచ్చు నార్మల్ సారీస్ కి సింపుల్ సారీస్ కి అయితే లుక్ బాగుంటుంది బ్లాక్ ఇయర్ రింగ్స్ తోని ఇలా సెట్ చేశాను ఈ చైన్ మనకి రౌండ్స్ బీడ్స్ తోని అండ్ ఆల్సో స్క్వేర్స్ తోని చాలా చక్కగా అల్లిందన్నమాట మధ్యలో మనకి వైర్ వస్తుంది ఇది దీనికి మనము పొడవుగా ఇలా వచ్చేసింది ఇలా 2 వచ్చేసి నెక్స్ట్ మధ్యలో రౌండ్ బాల్ లాగా లుక్ ఇస్తుంది వీటికి మనము సిల్వర్ జ్యువెలరీ రింగ్స్ గాని లేదా వీటితోని మ్యాచ్ చేసే బాల్స్ ఇయర్ రింగ్స్ టాప్స్ వేసుకుంటే చాలా లుక్ నిస్తుంది ఇదైతే డ్రెస్సెస్ కి అవుట్ఫిట్ లో చాలా బాగా ఉంటుంది నేనైతే పక్కన షేర్ చేస్తాను పిక్స్ ఇది వేసుకుంటే ఎలా ఉంటామో ఇదే అవుట్ఫిట్ కి అయితే బాగుంటుందో చూడొచ్చు మీరు ఇదైతే నా చిన్ని ఆర్టిఫిషియల్ నల్ల పూసలు అన్నమాట ఎలా ఉందో చూసేయండి నేను చాలా లైట్ వెయిట్ లో తీసుకున్నాను నల్ల పూసలు దీనికి వచ్చేసి చిన్నగా లాకెట్ ఉంది చిన్ని లాకెట్స్ అన్నమాట రెండు ఇచ్చేశారు సో నేను ఇది ఎందుకు అంటే సింపుల్ సారీ మీదకి లేదా సింపుల్ గా టాప్స్ మీదకి డ్రెస్సెస్ మీదకి చాలా లుక్ నిస్తుంది కాబట్టి సో నేను ఇలా నల్ల పూసలు తీసుకున్నాను ఈ నల్ల పూసలు చాలా లైట్ వెయిట్ అన్నమాట చాలా తక్కువ ప్రైస్ లో కూడా దొరుకుతుంది మనకి ఇదైతే చిన్న చిన్న సింపుల్ సారీస్ మీదకి చిన్న చిన్న ఈవెంట్స్ కి వేసుకోవడానికి వెళ్ళొచ్చు వేసుకొని వెళ్ళొచ్చు అన్నమాట చాలా లుక్ నిస్తుంది ఇది చిన్నగా సింపుల్ గా రెడీ అయినప్పుడు ఇదైతే మన అవుట్ఫిట్ కి బాగా కుదురుతుంది నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న జ్యువెలరీ అయితే ఇదన్నమాట ఇది వచ్చేసి సన్న బీడ్స్ తోని గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది ఎక్కువగా పట్టు సారీస్ మనకి లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ లో ఉంటాయి కదా సో వాటికి మనము చిన్న నెక్కి సరిపడే నెక్లెస్ వేసుకొని దానికి కిందిగా ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఆల్సో నార్మల్ లైట్ వెయిట్ సారీస్ పైకి సింగిల్గా వేసుకొని వీటికి టాప్స్ మ్యాచ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది లుక్ చూసారు కదా ఇదైతే నేను ఈ చైన్కి నేను ఈ లాకెట్ సెలెక్ట్ చేసి తీసుకున్నాను ఈ లాకెట్ నేను ఒక 250 లో తీసుకున్నాను అన్నమాట ఈ లాకెట్ ప్రైస్
సో ఇది ఈ కాంబినేషన్లో ఎందుకు తీసుకున్నానంటే ఎక్కువగా జెరీ బార్డర్ గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది కదా, అలా కూడా మనము మ్యాచ్ చేయొచ్చని. నా దగ్గర అయితే ఒక శారీ ఉంది, దానికి సెట్ అవుతుంది సింపుల్గా రెడీ అయినప్పుడు. ఇది చాలా అవుట్ఫిట్ లుక్ బాగా ఇస్తుంది. సో నేను ఇది సెలెక్ట్ చేశాను, ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ. ఇది నాకు 300లో అయిపోయింది అన్నమాట. సో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కనుక ఇలాంటి చైన్స్ ఏదైనా ఉంటే దానికి ఇలాంటి సరిపడే లాకెట్ తీసుకున్నా సరిపోతుంది. సింపుల్గా కావాలంటే చిన్న లాకెట్ వేసుకునే వాళ్ళు చిన్న లాకెట్ కూడా, హెవీ లాకెట్ వేసుకునే వాళ్ళు హెవీ లాకెట్తో కూడా మ్యాచ్ చేయొచ్చు ఈ చైన్ని. చాలా లుక్ని ఇస్తుంది అవుట్ఫిట్. అయితే నేనైతే పిక్ షేర్ చేస్తాను, చూసేయండి. ఇదైతే మల్టీ కలర్ లాకెట్, మీకు తెలిసిందే చాలామంది చాలా బాగా యూజ్ చేసేసారు. సో ఇది అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇదైతే మనకి మల్టీ కలర్ శారీస్కి లేదా ప్లెయిన్ శారీస్కి చాలా బాగా లుక్ని ఇస్తుంది అన్నమాట. ఇది మల్టీ కలర్ ఎందుకు సెలెక్ట్ చేశాను అంటే నా దగ్గర ఉన్న చాలా మల్టీ కలర్ శారీస్ వాటికి సెట్ అవ్వచ్చు, పెయిర్ అవ్వచ్చు. అండ్ ఆల్సో సిల్క్ శారీస్ పైకి కూడా ఇది బాగా ఉంటుంది. మనము వన్ స్టెప్ వేసి సింగిల్గా లుక్ ఇచ్చేస్తే శారీస్కి ఇదైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇది మల్టీ కలర్ ఎందుకు ఎంచుకున్నానంటే నాకు ఈ లాకెట్ బాగా నచ్చింది అన్నమాట మల్టీ కలర్లో. ఇది మనకి సింపుల్ ఫంక్షన్స్కి కూడా అవుట్ఫిట్ లుక్ బాగా ఇస్తుంది. సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అన్నమాట, తక్కువ ప్రైస్లోనే మనకు దొరుకుతుంది. వీటికి మనము టాప్స్, పెద్ద పెద్ద టాప్స్ పెట్టేసుకుంటే చాలా అందంగా లుక్ ఇస్తుంది. మనం ఎలా పేర్ చేయాలంటే దీన్ని, ఇప్పుడు మనం ఏదైనా కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ కలర్ టాప్స్తో ఇది పేర్ చేస్తే లుక్ ఇస్తుంది అన్నమాట. ఇయర్ రింగ్స్ ఆ కలర్ ఉండాలి, డ్రెస్ కలర్. సో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. సో చూసారు కదండి నా జ్యువెలరీ కలెక్షన్ అంతా నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇదంతా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మాత్రమే. సో ఇది కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thank you for watching.